Mancheryala Jilla Mandavari Kathiyanapalli Municipality lo Social Gurukula Welfare Residential School nu Chennur MLA Vivek Venkateswamy sandarshincharu. Vidyardulato ayana swayanga kalisi vari samasyalanu adigi telusukunnaru. School lo kitchen toilet saripovadam ledu ani bhavanam roof pagilipovadamto varshapu neeru classroom loki ravatamto ibbandulu padutunnamu ani vidyardulu telipaaru. Deeniki spandinchina MLA samasyala parishkaraniki 20 lakhala rupayalato DMST nidulato abhivruddhi panulu chepadtaamu ani Singareni sahakaram kuda untundi ani haami icharu. వర్షాకాలం తరువాత టాయిలెట్స్ భవనం పైకప్పు రిపేర్ పనులు ప్రారంభిస్తాము అని తెలిపారు. రేపటి తరం కోసం తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. రమేష్ గారికి చెప్పి 7th, 8th, 9th వార్డులో సుమారు 2 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధుల నుంచి రోడ్స్ డ్రైన్స్ ఇవాళ పూజ చేయడం జరిగింది. ఒక 3 మంత్స్లో అయిపోతున్నాయండి, 3 మంత్స్లో ఈ పనులన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి. దాంతోపాటు వార్డ్ నెంబర్ 2లో స్టాప్ వాటర్ డ్రైన్ 30 లక్షలతో మున్సిపల్ నిధుల నుంచి పట్టణ ప్రగతి గ్రాంట్స్, ఇది కూడా ఎస్డిఎఫా? మన పట్టణ ప్రగతి గ్రాంట్స్లో 30 లక్షల రూపాయలు స్టాప్ వాటర్ డ్రైన్స్. ఇక్కడ కేతాన్పల్లిలో అన్ని వార్డులలో ఇదే సమస్య. ఎందుకంటే ఆ రోజులలో బిల్డర్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత రోడ్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టిన తర్వాత ప్లాట్ నమ్మాలి. కానీ అప్పుడు గ్రామ పంచాయతీ ఉండడం వలన వారు ఈ రోడ్స్ లేకుండా డ్రైన్స్ లేకుండా ప్లాట్స్ అన్నీ కూడా అమ్మడం జరిగింది. సో దీనికి మేము తీసుకునే బాధ్యత అన్ని వార్డులలో కూడా ఈ సీసీ రోడ్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ చేసేది ఉంది. ఇప్పుడే అక్కడ భరత్ నగర్ కాలనీ దుబ్బపల్లి అక్కడ పోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నారు. ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు, నవంబర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత 4 నెలలు ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి కోడ్ రావడం జరిగింది. ఆ సమయంలో వార్డులో ఏమున్నాయి సమస్యలు తీసుకొని ఈ ఎస్టిమేట్స్ చెప్పించి ఈ డిఎంఎఫ్టీలో ఎస్డిఎఫ్లో శాంక్షన్ చేయించడానికి ఒక 1 మంత్, అంటే ఎలక్షన్ తర్వాత కోడ్ వలన కొంచెం డిలే, దాని తర్వాత ఇమీడియట్లీ ఈ కేతాన్పల్లికి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ నిధులు పెట్టడం జరిగింది. నేను వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మన కమిషనర్ గారికి చెప్పి 7th, 8th, 9th వార్డులో సుమారు 2 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధుల నుంచి